ఉత్తరపేట ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ సంబంధించి మొట్టమొదటిసారి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి పూర్తిగా మనకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఈసారి మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషనర్గా ఇక్కడ ఉన్నటువంటి గొడిశ రవీందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, జై భీమ్ అండి. ఎలా మీరు మొట్టమొదటిసారి ఈ ఎలక్షన్ జరుగుతుంది కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల ప్రకారం మనం అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. మొట్టమొదటిసారి కాబట్టి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి వాతావరణము ఇప్పుడిప్పుడే తయారవుతుంది. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి వర్ధన్నపేట ఇప్పుడు అర్బన్ కింద మున్సిపల్ ఏర్పడింది. దీంతో నిజంగానే రాజకీయాలు వేడెక్కినాయి. బాగా వాళ్ళ వాళ్ళ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మేమన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకు మొత్తం 12 వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇచ్చిన గెజిట్లో. ఈ 12 వార్డులకు గాను 9263 ఓట్లు మనకు నమోదైనాయి. వీటన్నిటికీ కూడా 15 పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 12 వేల సంబంధించినటువంటి 13,000 జనాభా ఉన్నప్పటికీ కొన్ని డబుల్ ఓట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ కూడా కొన్ని మిస్టేక్ చేస్తున్నది అని కొన్ని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. దాని మీద మీ దృష్టి మీద దృష్టి కోసం మీరు ఎలా ఫేస్ చేశారు? మనకు మొత్తం ఓటర్లలో కొన్ని డబుల్ వచ్చినాయని, కొన్ని డెత్కు సంబంధించిన ఓట్లు కూడా లిస్టులో వచ్చినాయని చెప్పి మాకు కొన్ని కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఎక్కడైతే మనకి ఏఈఆర్ఓ ఇచ్చే మన ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ ఓటర్ లిస్ట్నే మేము మున్సిపల్ ఓటర్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం టీవీ పోల్లో దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో డిలీట్ చేసే ఆప్షన్ కానీ మనము యాడ్ చేసే ఆప్షన్ కానీ మనకు ఉండదు. కాకపోతే మనం ఏం చేసినామంటే ఇప్పుడు మార్కుడ్ కాపీ ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఓటర్ స్లిప్పులు పనిచేసేటప్పుడు మేమందరి కూడా ఎవరెవరి డబ్బులు వచ్చినాయి, ఎవరెవరి చనిపోయి ఉన్నాయి, ఎవరెవరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయిండ్లు అనే విషయాలకు సంబంధించి ఏఎస్డి లిస్ట్ అని చెప్పి ఒకటి తయారు చేయడం పడుతుంది. ఇప్పటికే మాకు ఏఎస్డి లిస్ట్ వచ్చింది. ఆ ఏఎస్డి లిస్ట్ని మేము ఓటర్కు సంబంధించినటువంటి పిఎస్కు పంపిస్తాము. అందులో డెత్ అయినా నమోదు చేసినటువంటి ఓటర్ ఎవరైనా ఆ పేరుతో వస్తే అక్కడ పిఓ గారు దాన్ని పరిశీలిస్తారు. షిఫ్ట్కు సంబంధించిన కానీ, డెత్కి సంబంధించిన కానీ, డబుల్కి సంబంధించిన కానీ ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఏఎస్డి లిస్ట్ అన్నింటినీ కూడా మేము ప్రతి పిఎస్కి పంపిస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఉన్న ఏర్పాట్లలో ఎంతవరకు మీరు ఏమైనా డబ్బు కానీ ఏమైనా సీజ్ అయినా జరిగిందా? ఇప్పటివరకు డబ్బు సీజ్ కానీ, మద్యం సీజ్ చేసే కార్యక్రమాలు కానీ వర్ధన్నపేటలో ఏమి జరగలేదు. మాకు లక్ష్మీ గార్డెన్ సంబంధించిన ఒక చెక్ పోస్ట్ ఉంది, డీసీ తనలో ఒక చెక్ పోస్ట్ ఉంది, ఫిరంగిగడ్డలో ఒక చెక్ పోస్ట్ ఉంది, అదేవిధంగా ఫ్లై స్కాడ్ డే అండ్ నైట్ తిరుగుతుంది, ఎంసీసీ డే అండ్ నైట్ తిరుగుతుంది. కానీ డబ్బుల పంపిణీకి సంబంధించినటువంటి, మద్యం పంపిణీకి సంబంధించిన లేదా ఇతర ఏదైనా బల్క్గా వస్తువుల పంపిణీకి సంబంధించిన ఎలాంటి సీజ్ ఇప్పటివరకు కూడా కాలేదు. అంటే మీరు మొట్టమొదటిసారిగా వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పటికీ వర్ధన్నపేట రూపురేఖలు ఎలా మారబోతున్నా, వర్ధన్నపేట సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈ మున్సిపల్ చైర్మన్గా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మీరు కోఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ వర్ధన్నపేట రూపురేఖ ఎలా మారబోతుంది? వాస్తవానికి వర్ధన్నపేట గ్రామ పంచాయతీగా ఉంటే జరగని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్గా తప్పకుండా జరుగుతాయి. మనకి ఇప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరై పనులు నడుస్తున్నాయి. అందులో దాదాపుగా సీసీ రోడ్లకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. మిగిలిన భవనాలు, ఇతర వర్క్లకు సంబంధించి అవి ఇంకొక 5-6 నెలల్లో మనకు పూర్తిగా వస్తాయి. మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు ఈ 30 కోట్లే కాదు, రేపు మనకు రావాల్సిన 14 ఆర్థిక సంఘం కావచ్చు, 15 ఆర్థిక సంఘం సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇంకా ఇతర స్టేట్ కమిషన్ కావచ్చు, ఇంకా అన్ని నిధులన్నీ కూడా వీటికి వచ్చేది ఉంది. ఇప్పటివరకు చైర్మన్ లేదు కాబట్టి కౌన్సిల్ రాకపోవడం వల్ల మనకు డబ్బులు రాలేదు. అవి వచ్చిన తర్వాత దీని రూపురేఖలు తప్పకుండా మారుతాయి. కాకపోతే ఒక రోజులోనే 2 రోజుల్లోనే కాదు, ఇది లాంగ్ ప్రాసెస్. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వర్ధన్నపేట పాతకాలంలో ఈ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉంది అని తప్పకుండా చెప్పుకునేటట్లుగా అవుతుందని నా ఆశ. అంటే మీరు ఇప్పుడున్న ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరే మొట్టమొదటి కమిషనర్గా ఉన్నప్పటికీ మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉండదు? గతంలో నేను ఎంపీడీఓగా పనిచేసిన అక్కడ ఉన్నటువంటి మండలానికి సంబంధించిన మొత్తం అన్ని 20 గ్రామాల్లో
వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జరిగేది. ఇప్పుడు మున్సిపల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దానికి దీనికి సపరేటు. ఇది ఓన్లీ అర్బన్కి సంబంధించిన ఒక టౌన్ మాత్రమే మనం దృష్టి పెట్టి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కొంత ఎగ్జైట్గా ఉంది. ఇది ఇది ఏదైనా పనిచేస్తే ముందుగా మొట్టమొదటి కమిషనర్గా నాకు గుర్తింపు బాగుంటుందనే ఒక స్వార్థం కూడా నాలో ఉంది. వర్ధన్నపేటకు సంబంధించి మొట్టమొదటి కమిషనర్గా పలానా పనులు చేసిండు అని నాకంటూ గుర్తింపు. ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే గుర్తింపు వస్తుందో, చైర్మన్ గారికి ఏ విధంగా అయితే గుర్తింపు వస్తుందో, అదే క్రమంలో కమిషనర్గా నాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనే నమ్మకం ఉంది. అలా గుర్తింపు వచ్చే విధంగా పనిచేద్దామనే లక్ష్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. గతంలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఓటర్ కొంచెం దూరంగా వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం అతనికి దగ్గరగా, ఓటర్కు దగ్గరగా ఉండే విధంగా భవానీకుండ తండలో ఒక కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. గుబ్బడి తండలో మనం రెండు పోలింగ్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. తండల్లో ఆ పోలింగ్ స్టేషన్ ఉంటే వారికి నడిచే బాధ తప్పుతుంది, ఇతర బాధలు తప్పుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్లేస్లోనే మనం కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఏర్పాటు చేసిన 15 పోలింగ్ స్టేషన్లలో అన్ని పోలింగ్ స్టేషన్లకు వెలుతురుకు సంబంధించిన విషయంలో కానీ, మంచినీటికి సంబంధించిన విషయంలో కానీ, మూత్రశాలకు సంబంధించిన విషయంలో కానీ, ర్యాంపులకు సంబంధించిన విషయంలో కానీ ఎలాంటి లోటు లేకుండా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహిళలు సపరేట్గా లైన్ ఉండేందుకు వీలుగా చేస్తున్నాం. ఎవరైనా ముసలి వాళ్ళు, నడవడానికి వీలు లేకుండా ఉన్నవాళ్ళు, లేదా దివ్యాంగులు, లేదా కళ్ళు కనబడిన వాళ్ళు, ఇబ్బందికరంగా ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లకు మనం వీల్ చైర్లను కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంచుతున్నాం. వాళ్లకు అంగన్వాడీ టీచర్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళి ఓటు వేయించుకొని తీసుకొస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటరు ఏ విధమైనటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని సౌకర్యాలను ఇప్పటికే మేము సమకూర్చినాం. రేపు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ప్రతి ఓటర్కు ఇబ్బంది కాకుండా ప్రయత్నాలు చేస్తాం. అనేకమైన ఆలోచనలతో, ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త మున్సిపల్ కమిషనర్ అయిపోయినప్పటికీ ఎన్నో ఆలోచనలతో ఎంతో ఈ వర్ధన్నపేట రూపురేఖలు మార్చాలని తన ఒక దృఢమైన సంకల్పంతోనే ఒక అనేకమైన ఆలోచన విధానాన్ని తన ప్రజాస్కంధాలపై వేసుకున్నాడు. ఆ గతంలో కూడా ఎంపీడీఓ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అనేకమైన సంస్కరణలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వర్ధన్నపేట సంబంధించి ఆయన అదృష్టంగా భావిస్తున్నాడు. ఇక్కడ పుట్టినటువంటి దగ్గర గడ్డకు దగ్గర ఉన్నటువంటి ఒక సర్వే పాపన్న వారసుడిగా ఇక్కడ అనేకమైన సందర్భంలో మున్సిపల్ కొత్త కమిషనర్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి సహకరిస్తాము, వాళ్ళకి ఉన్నటువంటి కౌశల్యాలు కూడా వాళ్ళకి ముందుగానే వాళ్ళకి విషయం చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వర్ధన్నపేటకు ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల మీద కూడా పూర్తి అవగాహన ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాకచక్యంగా జరిపారని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో 30 కోట్ల నిధులు వస్తే అనేక మంది అనేక సందర్భాల్లో కూడా సీసీలు కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఎలక్షన్ రాకముందప్పటికీ ఇంకా ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు కోడింగ్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే మున్సిపల్ కమిషనర్గా గెలుస్తున్నారో వాళ్ళతో అభివృద్ధి మరింత అభివృద్ధి చేసి వర్ధన్నపేట రూపురేఖలు మార్చాలని చెప్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా జయగులతో శుభాకాంక్షలతో.